తుఫాన్ ప్రభావం వల్ల మరి గత వారం రోజుల కాలం నుండి కురిసినటువంటి వర్షాలకు చిన్నపాక నియోజకవర్గం అంతా కూడా గోదావరి పరివాహక ప్రాంతం కావడంతో చిన్నపాక మండలం దగ్గర నుండి మొదలు పెడితే చిన్నపాక, మనుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు మండలాలు పూర్తిగా అనేక గ్రామాలు జలమయమైనాయి. అయినప్పటికీ మరి ప్రభుత్వం ముందస్తు చర్యలో భాగంగా మరి తక్షణమే వారికి అధికారులకు ఆదేశించడం జరిగింది. ఆదేశానుసారం ముంపున గురైనటువంటి ఇళ్లలో ఉన్నటువంటి అందరినీ కూడా మరి వారికి షెల్టర్ ఇచ్చి అక్కడ భోజన వసతి, అదేవిధంగా అక్కడ కరెంటు, శానిటైజేషన్, అదేవిధంగా కోవిడ్ ఉన్నట్టు వల్ల కరోనాకు తీసుకోవాల్సినటువంటి తగు జాగ్రత్తలు తీసుకొని అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడక్కడ రహదారులు, వాగులు, వంకలు పొంగడంతో రహదారులు కూడా కట్ అయిపోయినాయి, ఇల్లు కూలిపోయినాయి. మరి అయినప్పటికీ కూడా పూర్తి సమాచారాన్ని తీసుకోమని చెప్పేసి అధికారులకు ఆదేశించడం జరిగింది. తుఫాన్ తగ్గిన తర్వాత అన్ని గ్రామాలలో పర్యటనలు చేసి మరి తక్షణమే వారికి రహదారి పునరుద్ధరించడం, అదేవిధంగా కూలిపోయినటువంటి ఇళ్లకు నష్టపరిహారం ఇవ్వడం, అదేవిధంగా ఏదైతే ఈ ముప్పుకు గురైనటువంటి మరి గ్రామాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటిని కూడా పారిశుద్ధ్యం తక్షణమే మరి ఇమీడియట్గా చేసి ప్రజలకు అంతా కూడా రక్షణ కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా జడ్పీటీసీలు, ఎంపీపీలు, ప్రజాప్రతినిధులు అంతా కూడా అన్ని గ్రామాలలో మరి ప్రజాప్రతినిధులతో పాటుగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి యువత కూడా పెద్ద ఎత్తున సహాయక చర్యలో పాల్గొంటూ ఉన్నారు. ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటే తక్షణమే నేరుగా నాకు ఫోన్ చేయవచ్చు అని చెప్పేసి అదేవిధంగా మా స్థానికంగా ఉన్నటువంటి మా జడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ మా పార్టీ నాయకులకి మరి తక్షణమే మరి ఫోన్ చేస్తే తక్షణమే స్పందిస్తారని చెప్పేసి దాంతోపాటుగా జిల్లాలో కూడా మరి హెల్ప్ లైన్ సెంటర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కలెక్టర్ కానీ, అడిషనల్ కలెక్టర్ కానీ, జేసీ గారు కానీ, ఇంకా మిగతా ఆర్డీఓ కానీ, మిగతా వాళ్ళందరూ కూడా మరి ఎక్కడికక్కడ నియోజకవర్గాల వారిగా, మండలాల వారిగా ఇన్ఛార్జీలు చేయడం జరిగింది. వారంతా కూడా పర్యటనలు చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మరి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నారు. జై హింద్.